హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అందరూ కూడా చాలా బాగానే చేసుకుని ఉంటారు కదా ప్రతి ఒక్కరికి కూడాను ఈ కొత్త సంవత్సరంలోని అందరి విషస్ కూడా నెరవేరాలని అలాగే చాలా చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి కొత్త సంవత్సరము మొదలైన తర్వాత రోజునే రెండవ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి అనేది రావడం చాలా మంచి విషయం కదా ఏకాదశిలు అనేవి నెలకి రెండొస్తూ ఉంటాయి అలానే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి కదా ఈ ఇరవై నాలుగు ఏకాదశులు మనం చేసినా చేయకపోయినా సంవత్సరంలో ఒక్కసారి వచ్చి ముక్కోటి ఏకాదశిని చేసామంటే అన్ని ఏకాదశులను పూర్తి చేసినట్టేనండి అది మనం భక్తి శ్రద్ధలతోని మనం ఎంత చేయగలమో అంత భగవంతుని పైన మనసు అనేది ఉంచి పిండి దీపాన్ని తయారు చేసుకొని అందులో ఆవునేతతో దీపం అనేది వెలిగించుకున్నామంటే ఏకాదశులన్నీ చేసిన పుణ్యం అనేది మనకు వస్తుందనమాట నేనైతే ముక్కోటి ఏకాదశి పూజ చేసుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలి అనేసి ముందుగా ఎటువంటి ప్రిపేర్ అవ్వలేదన్నమాట అసలు అనుకోలేదు అనుకోకుండా ముందు రోజు రాత్రి పొద్దున్నే చేద్దాము అనేసి అప్పటికప్పుడు అనుకొని చేసిన పూజ అనమాట నిజంగా నువ్వు ఆ భగవంతుడే నాతో చేయించాడేమో అనిపించింది ఎందుకు ఇంత మంచి రోజుని వదులుకుంటున్నావు చెయ్యి నువ్వెంత చేయగలవో అంతే చెయ్యి అని నాతో చేయించారేమో అన్నట్టుగానే ఈరోజు ఉదయాన్నే లేచి తెల్లవారుజామున త ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అప్పటికప్పుడు పిండి దీపాన్ని అనేది తయారు చేసుకొని భగవంతుడి ముందు పెట్టుకున్నానండి పిండి దీపాన్ని అయినా నేను ఎలా చేశానంటే బియ్యం పిండిలోని కాస్త ఆవు నెయ్యి కొద్దిగా ఆవు పాలు అలానే అరటిపండు గుజ్జు ఈ మూడు కూడా కలిపి ఆవు పాలతోనే పిండ అంతా కూడా ముద్దయ్యేలాగా కలుపుకున్నాను అనమాట దాన్ని ఒక ప్రమ్మిదలాగా చేసుకొని కింద తమలపాకులు అనేవి రెండు ఆకులు వేసుకొని అందులోని ఆవు నేతిని వేసి ఏడు ఒత్తులు కలిపి ఏకొత్తు కింద తయారు చేసుకొని ఒత్తు అనేది వేసుకున్నానండి లేదంటే కనుక ఏడు ప్రమిదులకు అలా పిండితో తయారు చేసుకొని రెండు రెండు ఒత్తులు చప్పునైనా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు నేనైతే గనక దేవుడు మందిరంలోనే ఈ పూజ అనేది చేసుకున్నాను ఇలా కాకుండా సెపరేట్గాను ఒక పీట వేసుకొని దానిపైన వస్త్రమైనా లేదంటే అరిటాకైనా వేసి విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మి కలిసి ఉన్న పటాన్ని పెట్టుకొని అలా అయినా కానీ పూజ అనేది చేసుకోవచ్చండి పూజ అనేది మనము భక్తి శ్రద్ధలతోని మనసు అనేది లగ్నం చేసి చేస్తున్నామా లేదా అన్నది ముఖ్యం కానీ మనము గ్రాండ్గా చేసామా ఎన్ని దీపాలు పెట్టి చేసాము ఇలా చేశామా అలా చేసామా అన్నది అసలు ప్రశ్నే కాదనమాట ప్రతి పూజకి కూడాను ఎన్ని డౌట్స్ వస్తాయంటే అసలు అన్ని డౌట్స్ ఉండాల్సిన అవసరమే లేదండి మనకంటూ ఎంతో కొంత ఉంటుంది కదా లేదా అసలు తెలియదంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగినా కానీ క్లియర్గా చెప్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తారు మనము పది మందిని అడిగామంటే పది రకాలుగా చెప్తారు అందులో ఏది కరెక్టో ఏది తప్పో అన్నది కన్ఫ్యూజన్లో పడిపోయి అసలు పూజ ప్రాసెస్నే మర్చిపోతాం అన్నమాట వాళ్ళు ఒకలా చెప్పారు వీళ్ళొకలా చెప్పారని అలా కాకుండాను ఏదైనా కొత్తగా పూజ చేయాలి అనుకుంటున్నామంటే ఒకళ్ళిద్దరిని అడిగితే సరిపోతుందండి అలానే దేవుడికి మనము ఎంత గ్రాండ్గా చేసినా లేదంటే సింపుల్గా చేసుకున్న దీపం అనేదే అనమాట దీపాన్ని ఆవునేతితో అయినా లేదంటే నువ్వుల నూనెతో అయినా వెలిగించుకుంటే సరిపోతుంది అన్నిటికన్నా శ్రేష్టమైంది ఆవునే అనేసి నా ఉద్దేశం అనమాట పూజకి చక్కగా దీపాన్ని అందంగా అలంకరించుకొని పటాలను పువ్వులతో అలంకరించుకొని అక్షింతల్ని ఆవునేతితో కలుపుకొని అక్షింతలు వేస్తూ పువ్వులు వేస్తూ పూజ చేసుకున్నామంటే చాలా మంచిదండి దీని గురించి మనం ఏవో గాబర పడిపోవలసిన అవసరము లేదు ఇలా పిండి దీపాలను చేసుకొని చేసుకునే నారాయణమూర్తికి పూజ అయితే గనక చక్కగా పిండి దీపాలని అందంగా శుభ్రంగా శుచిగా తయారు చేసుకొని దానికి చక్కగా ఇలాగా నారాయణ నామం అనేది పెట్టుకొని రెండు అక్షింతలు రెండు పువ్వుల్ని పెట్టుకున్నామంటే పూజ అనేది చాలా కళగాను చాలా అందంగాను ఉంటుంది అలానే శ్రీ మహావిష్ణువుకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట నేను అస్సలు అనుకోకుండా అప్పటికప్పుడు చేసుకున్న ఈ ముక్కోటి ఏకాదశి పూజ నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే ఆ పిండి దీపం తయారు చేసి మందిరంలో పెట్టగానే చాలా బాగా అనిపించిందండి మనసుకి చూడ్డానికి కూడా చాలా కళగా అనిపించింది అనమాట తరువాత అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏకాదశి రోజున మనం పూజ ఎంత భక్తితో అయితే చేస్తామో అంత భక్తితోని ఉపవాసం కూడా ఉండడం చాలా మంచిది రోజంతా కూడాను అసలు ఆహారం అనేది తినకుండాను మన శరీరాన్ని ఆపగలిగితే మన శరీరము తట్టుకుంటుంది అనుకున్నప్పుడు రోజంతా కూడా ఉపవాసం ఉండడం చాలా మంచిదండి ఉపవాసం ఉండడం వలన ఆరోగ్యపరంగా కూడాను చాలా మంచిది అనమాట మనము రోజు కూడాను ఫుడ్ అనేది బాడీకి ఇస్తూనే ఉంటాం కదా ఆ మిషన్స్ అన్ని కూడా రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉంటాయి ఇలా అప్పుడప్పుడు ఉపవాసం అంటూ పెట్టామంటే కాస్త దానికి కూడా రిలాక్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము వెయిట్ తగ్గడానికి కూడాను చాలా ప్రాసెస్లు అనేవి చేస్తూ ఉంటాం కదా ఇలా ఉపవాసం ఉండడం వలన వెయిట్ అనేది కూడాను ఎంతో కొంత లాస్ అవుతూ ఉంటాం అనమాట ఉపవాసం చేయడం వల్ల అటు పూజపరంగాను ఇటు మన శరీరానికి కూడా చాలా మంచిది లేదు మేము రోజంతా అసలు ఏమి తినకుండా ఏం తాగకుండా ఉండలేము అలాగా ఉంటే కనుక కళ్ళు తిరుగుతాయి నీరసంగా అనిపిస్తుంది ఒకవేళ హెల్త్ బాగోలేదు అలాంటి వాళ్ళైతే గనక ఏమీ పర్వాలేదండి ఉపవాసం పూర్తిగా చేయకపోయినాను ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి లేదంటే వాటరు పాలు పళ్ళ రసాలు ఫ్రూట్స్ తింటూ కూడాను భోజనం చేయకుండా ఉండొచ్చు ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణించి దేవుడు పుణ్యమిస్తాడేమో ఉపవాసం లేకుండా మనం తినేస్తే పుణ్యం రాదేమో అన్న ఇటువంటి అపోహలు సందేహాలు ఏమి పెట్టుకోవద్దు మనం పూజ అనేది మంచిగా చేసామా లేదా నలుగురికి ఏదైనా సాయం చేసామా లేదా మంచిగా ఉంటున్నామా లేదా సమాజంలో అన్నదే భగవంతుడు చూస్తాడనమాట నేనైతే గనక పూజ అనేది ఇలా సింపుల్గా చేసుకున్నానండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్